వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలపై, పవర్ ప్రాజెక్టుపై అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్స్ 32,166 కోట్లు పడింది. రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలనో ప్రారంభించకుండా పోవడం, అన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,761 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈరోజుకి ఆ 5 ఏళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్ 32,166 కోట్లు చూపించాం. ఇంక్రీడ్ అప్పులు 49,596 కోట్లు, 81,762 కోట్లు ఈ రెండు వల్ల వచ్చింది. ఇది కాకుండా ఇన్ఎఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం 7 దాకా. 1 VTPS, 2 కృష్ణపట్నం, ఈ రెండు డిలే అయినాయి. దానికి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేశారు. 12,808 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు, కొత్త ఏజెన్సీకి ఇచ్చారు. అది 23 కావాల్సింది 26కి వెళ్ళింది. దానివల్ల 4,737 కోట్లు పెరిగింది. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే 2,691 కోట్లు పెరిగింది. 7,000 మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెక్కి నుంచి తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. దానికి సంవత్సరానికి 3,850 కోట్లు, 25 ఏళ్ళు ఒప్పందం. అది అదనంగా 25 ఏళ్ళు పడుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను. తర్వాత ఇంట్రెస్ట్ బర్డెన్ డ్యూ టు బారోయింగ్స్ 10,592 కోట్లు పడింది. అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆల్సో ఏపీపీడిసిఎల్ 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్, ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం, నిలిపేయడం, ఆ టైంలో షార్ట్ పర్చేసెస్ కొనడం, షార్ట్ టర్మ్ పర్చేసెస్ కొనడం, ఇలాంటివి కొన్ని చేశారు. దానివల్ల 1,335 కోట్లు పెరిగింది. అంటే మన కెపాసిటీ ఉంది, ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపరేట్ చేయరు. థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు, దానివల్ల కూడా విపరీతంగా పడింది. మొత్తం కలిస్తే 47,741 కోట్లు. గ్రాండ్ టోటల్ చూసినప్పుడు 1,29,503 కోట్లు పెరిగింది. అందరికీ వాళ్ళ మీద కదా, ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ అనే కదా ఇది. ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది, ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇది ఒక కేస్ స్టడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.